ఈ చట్టం చేశాం కాబట్టి ఈ రోజు గుడి గుడి ఆలయ ఆలయ బోర్డులలో గాని మార్కెట్ యార్డులలో గాని కార్పొరేషన్ పదవుల్లో గాని లేకపోతే బీసీ కార్పొరేషన్ పదవుల్లో గాని వీటి అన్నిటిలో కూడా ఈ రోజు అక్క చెల్లెమ్మలు అగ్రభాగాన కనిపిస్తా ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర కేబినెట్ లో ఈ రోజు ఉపముఖ్యమంత్రిగా నా చెల్లి ఈ రోజు ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఈ రాష్ట్ర హోమ్ మంత్రిగా కూడా నా మరో చెల్లి ఈ రోజు ఈ రాష్ట్ర హోమ్ మంత్రిగా కూడా పని చేస్తా ఉందని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ప్రతి అడుగులోనూ కూడా అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అని మంచి చేయాలి అని చెప్పి ఆరాటంతోనే అడుగులు ముందుకు వేశాం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చేయని విధంగా ఆలోచనలు కూడా రాని చేయని విధంగా ఈ రాష్ట్రంలో దిశ బిల్లును ఏపీ దిశ బిల్లును ఆమోదించాం చట్టం చేశాం చట్టాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం కూడా పంపించామని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి జిల్లాకు కనీసం ఒక పోలీస్ స్టేషన్ అక్క చెల్లెమ్మల కోసమే ఉండాలి కేటాయింపు జరగాలి అని ఏకంగా రాష్ట్రంలో మొత్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఏ అక్క చెల్లెమ్మకైనా కూడా తనకు ఏదైనా సమస్య వస్తే ఆ స్టేషన్కు తాను వెంటనే వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు అక్కడ ఉన్న పనిచేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్లే కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ కంఫర్ట్ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ దిశ పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేసి తోడుగా ఉండే కార్యక్రమం చేశాం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కేవలం దిశ కేసుల కోసమని చెప్పి ప్రత్యేకంగా కూడా నియమించడం కూడా జరిగింది ఎవరికైనా కూడా అక్క చెల్లెమ్మ ఏదైనా ఇబ్బంది పడే పరిస్థితిలో ఏదైనా ఉన్నప్పుడు అభయం యాప్ అని దిశ యాప్ అని చెప్పి ఈ యాప్స్ కూడా ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చాము ఎవరైనా కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యాప్కు ఊరికి బటన్ నొక్కితే చాలు వెంటనే వాళ్ళ లొకేషన్ పోలీసు వాళ్ళకి తెలిసిపోతుంది వెంటనే పోలీసు వాళ్ళు 10-15 నిమిషాల్లోనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ అభయం యాప్ ఈ రెండు కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది ఈ అభయం యాప్ దిశ యాప్ను ఇంకా పబ్లిసిటీలోకి తీసుకుని వచ్చే కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ఇంకా కార్యక్రమం గొప్ప కార్యక్రమం కూడా చేయాలనుకుంటా ఉన్నాము ఎందుకంటే ప్రత్యేకంగా 900 మొబైల్ టీమ్స్ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కూడా ఏకంగా బండ్లు వెహికల్స్ కొనిచ్చి మొబైల్స్ టీమ్స్ కూడా 900 మొబైల్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా పెట్రోలింగ్ వ్యవస్థలోకి వీళ్ళందరూ కూడా ఉండేట్టుగా కూడా కార్యాచరణ చేశాము వీళ్ళందరూ కూడా నేరాలు ఎక్కడైతే ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయో అటువంటి చోట ఏదైతే ఈ మార్కెట్ ప్రాంతాలు స్కూళ్ళు కాలేజీలు ఇటువంటి చోట వీళ్ళంతా కూడా పెట్రోలింగ్ చేసే కార్యక్రమం కూడా ముమ్మరంగా జరుగుతూ ఉంది గ్రామ వార్డు సచివాలయ స్థాయిలోనే ఒక మహిళా పోలీసును ప్రతి వార్డు ప్రతి గ్రామ సచివాలయంలోనే ఏకంగా ఒక మహిళా పోలీసును కూడా పెట్టడం కూడా జరిగింది ఉద్యోగం కొత్త ఉద్యోగం ఇచ్చి సో ఇవన్నీ కూడా మంచి ఉద్దేశంతో మంచి జరగాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తూ చేశాం అయినప్పటికీ కూడా కొన్ని అవాంఛనీయ ఘటనలు మొన్న ఈ మధ్యకాలంలోనే ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రిపూట జరిగిన ఒక ఘటన చాలా మనసును కలిసివేసింది ఇటువంటి ఘటనలు రాత్రిపూట జరిగినప్పటికీ కూడా ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు అని చెప్పి ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి వచ్చినప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరగగలిగిన పరిస్థితి వచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చింది వస్తుంది వచ్చినట్టుగా నమ్మాలి అని చెప్పి గట్టిగా నమ్మిన వ్యక్తిగా ఇటువంటి ఘటనలు అయినప్పటికీ కూడా జరిగినప్పటికీ కూడా చింతిస్తూ ఇటువంటి జరగకుండా చూసుకునే దానికోసం మీ అన్నగా మీ తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతానని చెప్పి సందర్భంగా మరొకసారి కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఇంకా ఎంతో మంచి జరగాలని కోరుకుంటూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ప్రతి ఒక్కరికి ఇంకా మేలు చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని కూడా కోరుకుంటూ
ఈ కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టూ అడుగులు ముందుకు వేస్తున్నాం.